హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం చూస్తున్న పరిణామాలు ఏదైతే రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ యుద్ధ వాతావరణం నెలకొనిందో, దీనికి సంబంధించి మనం చూస్తే రష్యా క్రమేపీ ఏంటంటే పట్టు సాధిస్తూ ముందుకెళ్తుంది, అలాగే యుక్రెయిన్ పట్టు కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తే కనుక రష్యా చాలా బలమైన దేశం అండ్ యుక్రెయిన్ చాలా చిన్న దేశం, కానీ మనం గనక చూస్తే యుక్రెయిన్కి సంబంధించి వాళ్ళు కూడా తగ్గేదేలే అనుకుంటూ వాళ్ళు కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం పరిస్థితి కనుక చూస్తే మొత్తానికి రష్యాకి సంబంధించి అయితే యుక్రెయిన్ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో కొన్ని ప్రాంతాలపైన పట్టు సాధించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి జెలెన్స్కీ ఎవరైతే ఈ యొక్క యుక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నారో వారు పిఎం మోడీ గారికి, ఏదైతే మన భారత ప్రధానమంత్రి గారికి కాల్ చేసి రష్యాకి సంబంధించిన దళాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఉపసంహరించుకోవాలని వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే గనక మరి భారత ప్రధాని మోడీ గారు ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాల్సిందే. అలాగే మనం గనక చూస్తే క్రమేపీ ఇప్పుడు జరిగిన సందర్భం బట్టి చూస్తే గనక ఇప్పుడు రష్యా ఏదైతే యుక్రెయిన్ పైన దాడికి సిద్ధమయ్యి ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు క్రమేపీ పట్టు సాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడం అవన్నీ కూడా మనము చూడొచ్చు. అండ్ అలాగే మనం ఒక వైపు నుంచి చూస్తే ఇప్పుడు ప్రజెంట్ యుక్రెయిన్ పరిస్థితి ఏంటి, అలాగే దీనికి సంబంధించి ఎటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది అని అంటే, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకన్న తాజా సమాచారం ప్రకారం జెలెన్స్కీ మన ఏదైతే మన యుక్రెయిన్ అధ్యక్షుడు అయితే పిఎం మోడీ గారికి ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఏమిటి అనేది మున్ముందు మనం తెలియపరుస్తాం మరిన్ని వీడియోల్లో. సో ప్రస్తుతం అయితే మొత్తానికి రష్యా అయితే పట్టు సాధించినట్టుగా తెలుస్తుంది, ఏవైతే అక్కడ యుక్రెయిన్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయో. సో ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి వారు కూడా సహాయం కోరినట్టుగా తెలుస్తుంది యుక్రెయిన్ అధ్యక్షుడు. థ్యాంక్ యూ.